ఇక్కడ ఒకసారి చూసారంటే మీరు ఈ ప్లేస్ ని మెస్మరైజ్ అయిపోతారు. నేను సైట్ కొనుక్కోవడానికి మెయిన్ కారణం ఈ గ్రీనరీ అండి. మేము వెతుకుతున్నప్పుడు నాకు ఈ ప్లేస్ ఇలాగ నేచర్ లోపల ట్రాఫిక్ అది ఏమీ లేకుండా అలాగా, అంటే మనం వెళ్ళే దారి కూడా డ్రైవ్ కూడా కొంచెం ప్రశాంతంగా గ్రీన్గా ఉండటం వల్ల నేను ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. మా ఇంటి నుంచి మన సైట్ ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చండి. 25 కిలోమీటర్స్ వస్తుంది. మేము చాలా స్లోగా ఎంజాయ్ చేస్తూ వెళ్తాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఆకుకూరల తోటలు అండి. ఇవన్నీ ఇక్కడ వీళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి వర్క్ చేస్తారన్నమాట. సో మేము అంటే మేము ఈవినింగ్ మేము 3 o'clock అలా స్టార్ట్ అవుతాం కదా, సో అప్పుడు బిజీగా వర్క్ చేస్తూ ఉంటారు ఈ పొలాల్లో. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పుదీనా తోట అండి. అండ్ ఈ పుదీనా తోట మనం సైట్ కొన్నాక ఇది 5వ సారో 6వ సారో కట్ చేసి అమ్మటం. సో ఇక్కడ చూసారా, ఈ ముక్క కట్ చేశారు. ఓకే, ఇది పెరిగే లోపల ఇది రెడీ, ఇటువైపుది రెడీ అవుతుంది. సో అలాగ ప్యాచెస్ ప్యాచెస్ కింద ఉంటుంది. అండ్ ఇవే కాకుండా ఇక్కడ మీకు తోటకూర, గోంగూర, తర్వాత బంతి పువ్వులు, చామంతి పువ్వులు, కనకాంబరాలు, తర్వాత ఇంకా ఈ చుట్టూ ఫెన్సెస్ కింద ఉన్న దడులకి ఆనబగాయలు, బీరకాయలు, అండ్ అక్కడక్కడ పచ్చిమిరపకాయలు, అండ్ ఇంకా వంకాయలు. సో ఇలాంటి అంటే కామన్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వీళ్ళు పెంచుతారండి. అండ్ ఇవన్నీ కూడా ఆనందపురం మార్కెట్కి వెళ్ళిపోతే, అండ్ అవి ఎలా వెళ్తాయి అంటే మేము వెళ్ళేటప్పుడు వీళ్ళు ప్లక్ చేస్తూ ఉంటారు, వచ్చేటప్పటికి మూటలు కట్టేసి గోనిగుడ్డల్లో ఇలాగ. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, అటు ఆ రోడ్డు ఉంది కదా, సో ఆ రోడ్డు మీద వీళ్ళు గోనిగుడ్డలతో తడిపి ప్యాక్ చేస్తారు. ఓకే, గోంగూర అవి. సో నైట్కి లైక్ అరౌండ్ 1 లేకపోతే 12కి అలాగా ఆటోల్లో ఎక్కించి ఆనందపురం వెళ్ళిపోతాయి ఫ్రెష్గా. అండ్ మార్నింగ్ మన వైజాగ్ అంతా కూడా సప్లై అవుతుంది అన్నమాట, ఆకుకూరలు ఫ్రెష్గా. సో ఇదంతా కూడా నేను భలే ఎంజాయ్ చేస్తున్నానండి. అండ్ ఇంకా ఏదో చెప్దాం అనుకున్నాను, ఇంకేం చెప్దాం అనుకున్నాను చూడండి, పోనీ ఎంజాయ్ చేయండి. ఎంత బాగుందో కదా మా వైజాగ్ అంటేనే అందం అండి. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ డెస్టినీ అని చెప్పొచ్చు కదా. సో వెనకాల కొండలు, ఈ గ్రీనరీ అండ్ ఈ రెడ్ మట్టి. అండ్ మనకి మేము యూజువల్గా వెళ్ళే టైంకి 3 o'clock ఆ టైంకి సన్ సెట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఇదంతా ఎండ పడుతుంది. ఇవన్నీ ఒక సార్ట్ ఆఫ్ బ్రైట్ గ్రీన్ అంటే రేడియంట్ గ్రీన్లో మెరిసిపోతూ ఉంటాయన్నమాట. ఇది మీకు చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇవాళ మాకు మబ్బులు, వర్షాలు అలా ఉంది వెదర్, సో ఆగామన్నమాట. సో మీరు ఎంజాయ్ చేస్తారని ఇవాళ ఈ చిన్న క్లిప్ వీడియో పెడతానో ఏం చేస్తానో తెలీదు, బట్ యూ షుడ్ వాచ్ దిస్ ప్లేస్. ఎంత బాగుందండి, ఒక్కసారి అలా రండి వెళ్దాము. అవన్నీ ఒకలా రౌండ్ వేసేయండి. చూపించచ్చా, ఇక్కడ తోటకూర కోస్తున్నారండి. ఇన్ బిట్వీన్ పుదీనా చెప్పాను, తోటకూర కోస్తున్నారు. అండ్ ఈ తోటకూర కోసే లోపల మధ్యలో బంతినారు పెట్టారు చూసారా. ఇది ఎప్పటికి పూలు పూసేమా, దసరాకి పూత స్టార్ట్ అవుతుంది. సో మీన్వైల్ వీళ్ళు తోటకూర వేసుకున్నారు. సో ఇది ఈ ప్యాచ్ కట్ చేశారు, ఇవి మళ్ళీ చిగురు వస్తాయి. ఇది చిగురు వచ్చే లోపల అవి కట్ అవుతాయి. సో అలాగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ఇవి మెయిన్లీ షార్ట్ టర్మ్ క్రాప్స్ కదా, అంటే ఒక 3-4 వారాల్లో వాళ్ళు హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో త్రూ అవుట్ ద ఇయర్ ఏదో ఒక పన్ను ఉంటుంది, ఏదో ఒక ఇన్కమ్ ఉంటుంది ఆకుకూరలు అన్నమాట. తోటకూర కట్ చేస్తున్నారు చూడండి, హార్వెస్ట్. ఎన్ని రోజులదమ్మా, అంటే 2 వారాలా, 3 వారాలా? 3 weeks old.
తోటకూర. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ చుట్టుపక్కల కోల్ ఫార్మ్స్ ఉంటాయి. సో వీళ్ళు మనం మామూలుగా గెత్తం వేస్తే పిచ్చి మొక్కలు లేకపోతే ఐ మీన్ వీడ్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, సో ఈ కోళ్ళ ఫామ్ ఎరువును వాడుతూ ఉంటారు. అండ్ చాలా ఫాస్ట్గా పెరుగుతుందంట, అవునమ్మా? సో అది కూడా చాలా సాఫ్ట్గా మీకు అక్కడ ఉంది చూపిస్తాను, హీప్స్ హీప్స్ కింద ఎక్కడికక్కడ ఎవరు పొలాలు బయట అలా దారి పొడుగునా వేసి ఉంటాయి. కొంచెం స్మెల్ అన్ఈజీగా ఉంటుంది బట్ స్టిల్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందంట అండి. సో ఇది తోటకూర హార్వెస్టింగ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ దున్నారు, వేసారా ఏమైనా విత్తనాలు? వెళ్ళదా. సో ఇక్కడ దున్నారు కదండి, ఇక్కడ ఏదో వేస్తారు చూసారు ఎంత చిన్న చిన్న మడుల్లో. సో ఒక్కొక్క మడి హార్వెస్ట్ అయితే ఇంకొకటి రెడీ అవుతుంది, అలా మేనేజ్ చేస్తుంటారు. అండ్ వాటరింగ్ కూడా చక్కగా పక్కన దారులు. అన్ఫార్చునేట్లీ మా మైక్ కనెక్షన్ కట్ అయిపోయిందన్నమాట, సో కెమెరాలో రికార్డ్ అవ్వలేదు, మేము నోటీస్ కూడా చేయలేదు. చాలా ఎక్సైటెడ్గా నేను ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తూ మీకు షేర్ చేసుకున్నాను బట్ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. అది తెలిసిన వెంటనే ఇంటి దగ్గర చాలా చాలా అంటే చాలా షాక్ లాగా అయిపోయింది నాకు. బట్ స్టిల్ నేను దీన్ని వాయిస్ ఓవర్ ఇస్తూ అండ్ అక్కడ నేను ఏం మాట్లాడానో గుర్తు చేసుకుంటూ నెరేట్ చేస్తాను ఈ వీడియో. అండ్ కొన్ని మేము వీడియోస్ ఫోన్లో కూడా తీసాము, అక్కడి నుంచి కుదిరితే వాయిస్ ఎక్స్ట్రాక్ట్ చేసి కొన్ని క్లిప్స్కి తీసాము, అవి పెడతాను. ఓకే, ఇది పుదీనా తోట అండి. సో ఇది రెడీ మాట హార్వెస్ట్ చేయడానికి, ఎంత ఫ్రెష్గా లష్గా ఉందో చూడండి, చాలా బాగా వచ్చినాయి. అండ్ ఈ మధ్యన వర్షాలు కూడా పడినాయి కాబట్టి ఎండాకాలంలో కొంచెం ఎలాగైనా ఎండిపోయినట్టు ఉండేవి బట్ ఇప్పుడు బాగా చక్కగా ఆకులు అవి బావించుకున్నట్టు ఉన్నాయన్నమాట ఫీల్డ్స్ అన్నీ. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హార్వెస్ట్ అయిపోయిన తోటకూర తోట, కొన్ని సీడ్స్ ఇలాగే ఉంచుకుంటారండి, అంటే పెద్ద మొక్కలు ఉంచుకుని మళ్ళీ అవి సీడ్స్ కలెక్ట్ చేసుకుని వాడతారంట. ఓకే, అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ అండి. మామూలుగా బయట నుండి జస్ట్ ఏదన్నా షార్ట్ లాగా తీద్దామంటే లోపలికి వచ్చేసి చూడండి అమ్మ రండి అని వాళ్ళు ఇన్వైట్ చేశారు. అండ్ ఇక్కడ తోటకూర హార్వెస్ట్ అవుతుందండి. అండ్ నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఐ లవ్ హార్వెస్టింగ్ అండి, మీకు అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇలాగా హార్వెస్ట్ చేస్తుంటే వాళ్ళతో పాటు నాకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా నేను అలాగా పార్టిసిపేట్ చేయటం చాలా ఇష్టం. ఇక్కడ నాకు జీతం ఇస్తే పని చేసి ఉండిపోవాలనిపిస్తుంది, ఇవ్వకపోయినా ఉండిపోవాలనిపిస్తుంది. లాస్ట్ టైం ఇది కట్టడం నాకు అలవాటు అయ్యిందండి, సో నాకు కట్ట కట్టడం కూడా వచ్చేసింది. ఇంకా రెండు మూడు కడదాం. వాళ్ళు వాళ్ళ పొలంలోకి మనల్ని అలౌ చేసి అలౌ చేశారు కదా, సో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారన్నమాట, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇటు ఎందుకు వెళ్తున్నారు, లోపల ఎవరున్నారు అవన్నీ నేను. సో నేను వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాను. మిమ్మల్ని నేను 3 నెలల నుంచి చూస్తున్నాను, రోజు వద్దామనుకుంటున్నాను కానీ ఇప్పుడు అవకాశం దొరికిందని. సో వాళ్ళు చాలా పొలైట్గా అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. అందరూ ఒక్కరు కాదు, నేను లోపలికి వెళ్ళే కొల్ది కొత్త కొత్త వాళ్ళు ఎదురుపడినప్పుడల్లా వాళ్ళు చాలా పొలైట్గా ఆన్సర్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్స్, కానీ
ఆఫ్టర్నూన్స్ నుంచి కానీ అవుతూ ఉంటాయండి ఈ హార్వెస్ట్లు. అంటే తోటలో పనులు ఎండ లేనప్పుడు, ఎందుకంటే ఆకుకూరలు చాలా టెండర్గా ఉంటాయి కదా, సో అవి వడిలిపోకుండా ఉండటానికి రూట్స్ పాటు తీసేస్తారన్నమాట. అండ్ ఇక్కడ ఉన్నది ఈ మడిలో తోటకూర గింజలు వేశారు, సీడ్స్, సో మొలకలు వచ్చినాయి. అండ్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, అవి కోడి పెంట ఎరువు అండి. సో అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా ఇక్కడ మనకి ఈ ఆకుకూరలు ఎస్పెషల్గా వాటరింగ్ కూడా కరెక్ట్గా చేయాలండి. సో ఎక్కువ ఇచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది, తక్కువైనా కూడా వదిలిపోతే. సో ఇది ఈ ప్యాసేజ్ అంతా నీళ్ళు వదలడానికి. అండ్ మన దేవుడు కూడా వాటరింగ్ వాళ్ళు అంటే అక్కడ వాళ్ళ ప్రకారం ఆ తోటలు మళ్ళు నాకైతే కొత్త కదా, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక కరెక్ట్ వేలో మనం ఎలా పడితే అలా చేస్తే పాడైపోతాయండి. సో ఆ మడిల్లోంచి కొంచెం కొంచెం వదులుకుని కట్టుకుని చేస్తున్నారు, ఎంత బాగుందో. అక్కడ ఒక పావుగంట సేపు అసలు ఏదో లోకంలో వెళ్ళిపోయినట్టే అయిపోతుందండి. అండ్ కనబడుతున్నాయి కదా అలాగా బంతి తోటలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, తర్వాత కూరగాయలు. అటువైపు పెద్ద చెట్లు, సర్వీడి తోటలు అంటారు కదండి అవి మాట. అండ్ మేము నడుస్తూ తీసినాం కదా, కొంచెం స్టెబిలిటీ ఉండదేమో అని కూడా చెప్పాను నేను యాక్చువల్లీ కెమెరా. ఏం మాట్లాడానో ఇంకా గుర్తు రావట్లేదండి, బట్ అట్లీస్ట్ మీరు అలా పచ్చని పైరుల మధ్యలో వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని నేను ఇది వదిలేయకుండా అప్లోడ్ చేస్తున్నాను. ఇది అగైన్ పుదీనా మడే. వాటరింగ్కి అలాంటి పైప్స్ ఉంటాయండి, బోర్ ఎక్కడో ఉంటుంది, అలాగా ఎక్కడ కావాలంటే అక్కడ పైప్ ద్వారా వదులుతూ ఉంటారు. ఇక్కడ నేను చేతులు ఊపుకుంటూ ఏం చెప్తున్నానో మాత్రం గుర్తులేదండి, బట్ ఒకటి మాత్రం చెప్పగలను. లాస్ట్ వీడియో ఆన్లైన్ సీడ్స్ వీడియోలో మన ఫాలోవర్ వర్ష కామెంట్ చేశారు, మాధవి గారు ఆ సీడ్స్ చూడంగానే మీలో చంద్రముఖి వచ్చేసిందని. సో అలాగా ఈ ఈ పచ్చదనం తర్వాత ఈ నేచర్లోకి వెళ్ళంగానే నేచర్ లవ్వర్స్ అందరూకి ఇదే ఎక్స్పీరియన్స్ చేస్తారు. మనం ఇది మనకు తెలియకుండా ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుందండి, చాలా పాజిటివ్గా ఉంటుంది అండ్ చాలా ఎక్కువ యాక్టివేట్ అయిపోతూ ఉంటాము. అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఇలాగా. సో అలాగేదో నేను చెప్తున్నాను, మైట్ బీ మీరు కూడా ఇలాగా ట్రై చేయండి మ్యాక్సిమం నేచర్లో టైం స్పెండ్ చేయటానికి. మన మెకానికల్ లైఫ్స్ నుంచి ఎంతో కొంత మనకి బ్రేక్ రావాలి, మైండ్ రిలాక్స్ అవ్వాలి, ఇట్స్ లైక్ థెరపీ అని ఏదో ఒకటి చెప్పుంటాను, నాకైతే గుర్తులేదు. బట్ స్టిల్ నేచర్తో కొంచెం కనెక్షన్ ఉంటే మన లైఫ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయండి. పాత రోజులు మళ్ళీ తిరిగి రావాలి. అండ్ మనం ఇదివరకు మన అమ్మమ్మలు నాన్నమ్మలు మన పేరెంట్స్ ఎలాగ పల్లెటూరులో ఉండేవారో, సో అంటే అక్కడే కోసుకుని అక్కడే వండుకుని ఫ్రెష్గా వాళ్ళ చేతులతో వాళ్ళు వండుకుని వాళ్ళకి వచ్చినవి పంచి పెట్టుకుని, సో ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఫ్యూచర్లో కూడా రావాలి, మన పిల్లలకి తెలియాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కూడా మీరు తప్పకుండా నచ్చుతుంది, మీరు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సంస్థ, సుఖినో భవంతు.